రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటును గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే సీఎం జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని దీన్ని సాధించారు. నేడు స్వయంగా ఆయనే దీనికి శంకుస్థాపన కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా మరియు నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ ట్రైబల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లీష్, సోషియాలజీ, ట్రైబల్ స్టడీస్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, జర్నలిజం, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ కోర్సులు ఉండగా డిగ్రీ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ వంటివి అందించబోతున్నారు. ఇక బీకామ్లో ఒకేషనల్ తదితర 14 అకాడమిక్ కోర్సులు అందుబాటులో ఉంచగా స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్, జాబ్ ఓరియంటెడ్ షార్ట్ టర్మ్ కోర్సులు అందించడంతో పాటు గిరిజన తెగల వ్యక్తిగత, సాంస్కృతిక మరియు పర్యావరణ అభివృద్ధిని ప్రోత్సాహాన్ని ట్రైబల్ యూనివర్సిటీ అందించబోతోంది. అయితే 2019 నుంచి విజయనగరం జిల్లా కొండకారకంలోని ఆంధ్ర యూనివర్సిటీ పాత పీజీ క్యాంపస్ భవనాల్లో వర్సిటీ తరగతులను జగన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ ప్రస్తుతం సుమారు 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఉత్తరాంధ్రకు మగుటాయమానంగా గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తరాజేరు మండలం, మర్రివలసలో మెంటాడ మండలం, చిన్నమేడపల్లి పరిధిలో భూమిని సేకరించారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం భూమిని కేటాయించడంతో పాటు ఆయా గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు 25.90 కోట్ల పరిహారాన్ని కూడా చెల్లించారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు మరో 28.49 కోట్ల రూపాయలను జగనన్న ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం విభజన హామీలో ఒకటైన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంశాన్ని గాలి వదిలేస్తే ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది జగనన్న ప్రభుత్వం. దశాబ్దాలుగా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కుసుమాలు విరబూసేలా ఆలోచించిన ఏపీ సీఎం జగన్ కర్తవ్య దీక్ష ఫలించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి నేడు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేస్తున్నారు. మెంటాడ దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో 834 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యూనివర్సిటీ నిర్మించడం జరుగుతోంది.